హాయ్ అండి, నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది మేము ఏ విధంగా అయితే చేస్తాం అలానే మీకు చేసి చూపించబోతున్నాను. ఇందుకోసం నేనైతే 1/2 కేజీ రొయ్యలు తీసుకుని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనము శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలన్నీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి దానికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కలిసేటట్టు కలియబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ని వెలిగించుకుని మనము ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనము ఆ గిన్నె మీద మూత పెట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రొయ్యలంతా కూడా బాగా ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రొయ్యలు మసాలా కర్రీకి కావాల్సినటువంటి మసాలాను తయారు చేసుకున్నాము. ఆ మసాలా తయారీకి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి చూసేద్దాం. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, 1 తెల్లగడ్డని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి, కొద్దిగా అల్లము, కొద్దిగా మసాలా దినుసులు, మిరియాలు, అదేవిధంగా కరివేపాకు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, తెల్లపాయ ముక్కలు, కొద్దిగా అల్లము, అదేవిధంగా మసాలా దినుసు, కొత్తిమీరను కూడా వేసి నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. తరువాత మనము తిరగమాత వేసుకోవడానికి అవసరమైనటువంటి పోపు దినుసులు, 1 బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మన వద్ద ఉన్నటువంటి పోపు దినుసులు, బిర్యానీ ఆకు కూడా తిరగమాతలో వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా తిరగమాతలో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఈ మసాలా ఉడికేటప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము రొయ్యలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ కూడా మసాలా చుట్టుపక్కలకు వచ్చేస్తుంది. ఈ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ మిరపపొడి, 1 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలియబెట్టుకోవాలి. తరువాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రొయ్యలన్నీ కూడా తిరగమాతలో వేసి బాగా కలియబెట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలియబెట్టి ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్ని మనము ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రొయ్యల కూర అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకు కమ్మనైనటువంటి అదేవిధంగా రుచికరమైనటువంటి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్గా మనము రుచికరమైనటువంటి రొయ్యలు మసాలా కూర ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.